हेलो अंदर की अंदर अंदर बहुत अलवेज एनके अंडी सो ना पेर शेखर वेलकम बैक टू अवर यूट्यूब चैनल एनके प्राइस एक्शन ट्रेडिंग इन तेलुगु सो ई चैनल पेट्टडानिकि मुख्य उद्देश्य ओन्ली తెలుగు పీపుల్కి మార్కెట్ అర్థం చేసుకోవడానికి ప్రైస్ యాక్షన్ కూడా ఏ విధంగా తోడవుతుంది ఏ విధంగా ప్రైస్ యాక్షన్తో మార్కెట్లు అంచనా వేయాలి అనే వీడియోస్ రెగ్యులర్గా ఒక ఎడ్యుకేషనల్ వీడియోస్ ఎవ్రీడే అప్లోడ్ చేస్తూ ఉంటాము ఇటువంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా అప్డేట్స్ నోటిఫికేషన్స్ రూపంలో రావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెల్ ఐకాన్ దాని మీద ట్యాప్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ అనేబుల్ చేసుకోండి సో రేపటి అనాలిసిస్ చేసుకోబోతున్నాం सो बुधवार बोनांजा चेसुकोबोतुन्नाम निफ्टी लो कूडा ऑप्शन ट्रेडिंग लेवल्स तीसुकोबोतुन्नाम एट दि सेम टाइम रेपु एल्लुंडी मनकी रिपब्लिक डे काबट्टी मार्केट हालिडे उंदी सो रेपे मंथली एक्सपायरी वीकली एक्सपायरी अंड मी कोसम बुधवार बोनांजा लेवल्स सो मार्केट एनालिसिस चेसुकुंदाम निफ्टीनी गानी बैंक निफ्टीनी गानी ए विधंगा अर्थं चेसुकोवाली वित् मार्केट सैकालजी तो बिफोर दट ओकसारी टेलीग्राम चानल्लो ए विधंगा एक्टिविटी चेसुकोनि ओकसारी चेक चेसुकुंदाम सो 22nd ना बर्थडे सो साटर्डे रोजु संडे रोजु कोंदरिकि अंटे मा ऊर्लो उन्न ओक अम्मा फाउंडेशन अनि चेप्पि ओकटि उंदि दांट्लो ओल्ड एज पीपल की भोजन पेटा जरिगिंदि अट दि सेम टाइम इक्कड गर्ल्स ओकटि हास्टल उंदन्नमाट ऑर्फन्स दि अक्कड कूडा కొంత డొనేట్ చేయటండి లైక్ దట్ ఎప్పుడైనా సరే ఎవరైనా ఈ ఛానల్ ద్వారా ఒక గ్రో అవ్వాలి మీకు కూడా ఏదైనా ఒకరికి అన్నం పెట్టాలి భోజనం పెట్టాలి అనే ఒక ఆలోచన వస్తే కనుక ఏదైనా ఒక ఎకేషనల్ లైక్ మీ బర్త్డేకి కానీ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ బర్త్డేస్ కానీ అక్కడ సెలబ్రేట్ చేసుకోండి సో అలా చేసుకోవడం వల్ల ఒకరికి ఒకళ్ళు హెల్ప్ చేసుకున్నట్టు అవుతుందన్నమాట ఈ ఛానల్ ద్వారా గ్రో అయితే ఆ గ్రో అయిన డబ్బుల్లో వచ్చి 10% లేకపోతే 1% కానీ మీ ఇష్టం ఎంత తోచితే అంత ఒక మంచి డే పెట్టుకొని ఆ డేట్ రోజునాడు మీరు కూడా చేయాలని చెప్పి భావిస్తాను ఓకే తర్వాత గూగుల్ షీట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాము సో ఈ రెండు రోజుల్లో ఆ గూగుల్ షీట్ని ఎవరైతే నా రిఫరల్ లింక్తో అకౌంట్ ఓపెన్ చేశారో వాళ్ళకి ప్రొవైడ్ చేయలేకపోయాను రెండు రోజుల్లో విత్ ఇన్ 2 డేస్లో లేకపోతే 26th జనవరి రోజునైనా మనకు హాలిడే కాబట్టి నేను గూగుల్ షీట్ పంపిస్తాను దీంట్లో మన రిఫరల్ లింక్స్ ఉన్నాయి అప్స్టాక్స్ యాంజిల్ ఫైర్స్ అండ్ ఎస్ప్రెస్సో అని చెప్పి షేర్ కరణ వాళ్ళది అకౌంట్ ఉంది అలాగే ఎల్ఎస్ బ్లూ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఒకటి ఇండస్ ఇండియా బ్యాంక్లో ఒక అబ్జర్వేషన్ చేశాం మీరు కూడా 15 నిమిషాలు చార్ట్ పెట్టుకోండి పెట్టుకొని మీరు కూడా ఒక ఐడియా అంటే ఇక్కడ ఏవైతే ట్రెండ్ లైన్స్ వేసామో ఏదైతే మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నానో మీకు అర్థమైన దాని ప్రకారము మీరు కూడా ఒక చార్ట్ ఓపెన్ చేసి దాంట్లో వేసుకోండి ఓవరాల్గా చూస్తే చూడండి మార్కెట్ ఒక రేంజ్తో నడుస్తుంది మార్కెట్ చూడండి మార్కెట్ ఒక రేంజ్లో నడుస్తుంది ఓకే ఇదే రేంజ్లో నడుస్తుంది ఇక్కడ వచ్చేసి ఒక హైలో రైట్ షోల్డర్ ఓకే సారీ లెఫ్ట్ షోల్డర్ హెడ్ అలాగే రైట్ షోల్డర్ సో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అట్ ది సేమ్ టైం హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనుక మార్కెట్ తీసుకుంటే కనుక ఫస్ట్ లెఫ్ట్ షోల్డర్ ఎక్కడైతే స్వింగ్ లో స్టార్ట్ అయిందో మార్కెట్ ఆ ట్రావెలింగ్లో ఆ లెవెల్ వరకు వస్తుంది అలాగే మొన్న వచ్చిన రిజల్ట్స్ ప్రకారం వచ్చినప్పుడు కూడా చాలా పెద్ద బిగ్ క్యాండిల్ ఏర్పడింది దాని తర్వాత ఆ బిగ్ క్యాండిల్ లోపలనే మార్కెట్ ఎక్కువ అంటే 2-3 రోజుల నుంచి ట్రేడ్ అవుతుంది ఈరోజు కూడా నియర్ అక్కడే క్లోజ్ అయింది ఇక్కడ వచ్చేసి ఒక హై నుంచి చూసుకుంటే ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఒక బ్రేక్ డౌన్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో అందుకని మనం ఇందులో హెవీ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పి అన్నాము మేబీ మనకి ఈ లైన్ మీరు వేసుకున్న తర్వాత 30 మినిట్స్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తే ఓకే మార్కెట్లో 1240 వరకు దాటి మార్కెట్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే కింద సైడ్ చూస్తే 1180 సో ఇది మధ్యలో మార్కెట్ ఉంది కాబట్టి ప్రాబబిలిటీ ఇటన్న వెళ్ళడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఇటు రాయడానికి అవకాశం ఉంటుంది సో రేపు ఎక్స్పెక్ట్ చేయట్లేదు రేపే వస్తుంది అని చెప్పి బట్ కమింగ్ డేస్లో ఒక బ్రేక్ డౌన్ కానీ బ్రేక్అవుట్ కానీ అవడానికి అవకాశం ఉంది ఇక్కడున్న ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇంట్రాడేలో కనుక ఈ ట్రెండ్ లైన్ పైన కనుక 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేస్తే మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది డౌన్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే మార్కెట్లో మూమెంటము ఏం పెద్దగా పైకి వెళ్ళట్లేదు లోయర్ లోస్ని సారీ లోయర్ హైస్ని ఫామ్ చేస్తూ ఉంది కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్లో డౌన్ సైడ్ మూమెంట్ ఉంటుందని చెప్పి నెక్స్ట్ అందుకే హెవీ మూమెంటం ఉంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయాలి ఎందుకంటే ప్రైస్ని ప్రొడక్ట్ చేయాలి ప్రైస్ని అర్థం చేసుకోవాలి మనకి ఇక్కడి నుంచి ప్రైస్ ఇక్కడ వరకు మూవ్ అవుతుంది అనే విషయాన్ని మనం పసిగట్టాలి సో దానికి సంబంధించిన కొన్ని ప్యాటర్న్స్ మీకు ప్రతిరోజు ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను ఓకే సో ఆ విధంగా మూమెంటం ఎక్కువ మూమెంట్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే రెండు రకాలమైన ఒక స్ట్రాటజీస్ దాంట్లో అప్లికబుల్ అయినాయి కాబట్టి ఒక బ్రేక్అవుట్ జరగడానికి కానీ బ్రేక్డౌన్ అవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది
అలాగే ప్రైస్ యాక్షన్ లెర్న్ అండ్ ప్రాక్టికల్ ప్రైస్ యాక్షన్ కోర్సు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇది మీకు కావాలనుకుంటే ఆ కోర్స్ తీసుకోవచ్చు. దాంట్లో 30 అవర్స్ వీడియోస్ ఉంటాయన్నమాట. సో ఇండస్ఇండియా బ్యాంక్ కూడా బ్రేక్అవుట్ జరిగింది, అక్కడే మార్కెట్ ట్రేడ్ అవుతుంది 12:05 దగ్గర. ప్రాబబిలిటీ రేపు ఎల్లుండిలో మీరే చూస్తారు. ఓకే, సో లైవ్ మార్కెట్ అప్డేట్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పుడైనా ఒక రోజు వీడియో చేయకపోయినా మీకు ప్రాబ్లం ఉండదు, అందువల్ల మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, లేకపోతే మీరు టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన దాంట్లో మీరు స్క్రీన్ మీద కనిపిస్తే @NKS86399154 ఆ టైప్ మొత్తం చేయండి. మొత్తం చేసిన తర్వాత మీకు అక్కడ స్క్రీన్ మీద కనిపించేట్టు ఏ విధమైన స్పేస్ లేకుండా కొడితే నా నెంబర్ ఇక్కడ మీకు హైలైట్ అవుతుంది. నాది నా నెంబర్లోకి వెళ్ళి క్లిక్ చేయండి, దాంట్లో అడగండి మీరు టెలిగ్రామ్ లింక్ ఇవ్వమని చెప్పి, లేకపోతే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా దాంట్లో మీరు పాస్ ఆన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో లైవ్ ఎగ్జైట్స్ నిఫ్టీ ప్రజెంట్ ఉన్న సినారీ ప్రకారం ఇక్కడ ఓన్లీ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. అంటే రేపు కూడా మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మొన్న చెప్పుకున్న వీడియో ఒక ఎక్స్పైరీ స్ట్రాటజీ అని చెప్పి చెప్పాము, ఆప్షన్ ట్రేడింగ్లో ఎక్స్పైరీ స్ట్రాటజీ జీరో లాస్ ఇంట్రెన్సిక్ వాల్యూతో అని చెప్పి. ఇదిలో ఒక 8000 మెంబర్స్ చూశారు, 3 డేస్ బ్యాక్ మనం పెట్టాము. ఓకే, ఫ్రైడే రోజు పెట్టాము. సో దీంట్లో అర్థం కాని వాళ్ళు కానీ అర్థమయ్యి ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవాలనుకుంటే కనుక ఈరోజు 9:30 మధ్యలో మీకు లైవ్లో యూట్యూబ్ లైవ్ పెడతాము. దానికి సంబంధించిన లింక్ కూడా మీకు పోస్ట్ చేస్తాను నా టెలిగ్రామ్ యాప్లో, టెలిగ్రామ్ ఛానల్లో. సో దాంట్లో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. ఎందుకంటే రేపే ఎక్స్పైరీ కాబట్టి ఆ ఎక్స్పైరీ రోజు ఏ స్ట్రాటజీ ప్రకారం మనం దీన్ని అంటే దీన్ని మనం అబ్జర్వ్ చేయాలనే విషయం క్లారిటీ క్లియర్గా ఓన్లీ ఆ డిస్కషన్ మాత్రమే పెట్టుకుంటున్నాము. చాలా తక్కువ టైం ఉంటుంది, 15-20 మినిట్స్ మాత్రమే ఆ లైవ్. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. లింక్ని నేను పెడుతున్నాను టెలిగ్రామ్ ఛానల్లో. ఓకే, సో ఒక 2 డేస్ అంటే మనము నిన్న ఒకరోజు చేసుకోలేదు, మొన్న కూడా ఒకరోజు చేసుకోలేదు, బుధవారం బొరంజాకు వచ్చేసాం. సో ఓవరాల్గా ఈ మార్కెట్ ఏం చెప్తుంది మీకు ఒకసారి గమనించండి. సో మార్కెట్ కొద్దిగా చిన్న చేశాను. మార్కెట్లో 18,160 పైన మార్కెట్ క్లోజ్ అయినా కూడా మనం ఏం చెప్పాం పాత వీడియోలో, 860 పైన క్లోజ్ అయితే మార్కెట్లో మంచి మూమెంటం అప్సైడ్ వస్తుంది అన్నాం. కానీ 2-3 రోజులు ట్రేడింగ్ అయినా కూడా ఆ మూమెంటం మార్కెట్లో రావట్లేదు, బాగా కన్సల్టేషన్ అవుతుంది. ప్రీ బడ్జెట్ రిలీజ్ కూడా ఉంది కాబట్టి దాని గురించి మార్కెట్లో ఒక ఎటువంటి డైరెక్షన్ తీసుకోకుండా నడుస్తుందని చెప్పుకుంటూ అనుకోవచ్చు. అంటే మీరు ఇక్కడ పాయింట్ అర్థమైంది ఏంటంటే 8160 ఇంతకుముందు మనం చెప్పుకున్న దాని ప్రకారం మార్కెట్లు ఆ విధంగా నడిచినాయి, బట్ ఎక్కువ శాతం నడిచినాయి. బట్ ఇప్పుడు ఎందుకు నడవట్లేదు అంటే ఒక ఈవెంట్ ఉంది, అందరికీ తెలిసిన ఈవెంట్ ఉంది కాబట్టి దాంట్లో వచ్చే రిజల్ట్స్ని బట్టి మార్కెట్ మూమెంటం డైరెక్షన్ డిసైడ్ చేసుకుంటుంది అన్నమాట. సో అందుకని దానివల్ల ఉంది. అయినా సరే టెక్నికల్ లెవెల్స్ ప్రకారమే మనం ట్రేడింగ్ అటెంప్ట్ చేస్తాము, ఓన్లీ న్యూస్ పేజీలు చేయం కాబట్టి ఒక ఆలోచన చేద్దాం మార్కెట్ సైకాలజీ ఏం చెప్తుంది అనేది. ఓకే, సో మార్కెట్ ఈ లెవెల్లో చూడండి, ఈ లెవెల్లో కూడా మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ 18,100 అదే నడుస్తుంది మార్కెట్. అక్కడి నుంచి మార్కెట్ పడింది, మళ్ళీ మార్కెట్ రైజ్ అయింది సేమ్ 18,100 అలాగే 200 ఇక్కడ వరకే. 160 అనేది మేజర్గా ఒక రెసిస్టెన్స్ అనుకున్నాము, దాన్ని దాటినా పైన క్లోజ్ అయినా కూడా మార్కెట్లు ఈ రెండింటి మధ్యన పైకి వెళ్తుంది కానీ మళ్ళీ మార్కెట్ కిందకే వస్తుంది. అంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈవెంట్ రోజైనా జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. 18,160 పైన మార్కెట్ ఈవెంట్ రోజైనా సరే 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేస్తే మార్కెట్ ట్రెండింగ్ అప్ సైడ్ ఉంటుంది. అక్కడ ఎక్కడ బై చేయాలంటే ఇమీడియట్గా మీకు 160 పైన కనుక 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేసి 180-170 అట్లా నడుస్తుంటే మనకి ఏదైనా ఒక ట్రేడ్ చేయడానికి అటెంప్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. లేదు 160 దాటిపోయి 260 అయిపోయింది అనుకోండి 100 పాయింట్స్ ఇంట్రాడేలో ట్రేడ్ అటెంప్ట్ చేయడం కష్టం కాబట్టి నెక్స్ట్ డే మనకి ఆపర్చునిటీ ఇస్తుంది. ఆ ఆపర్చునిటీ కోసం మనం వెయిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం మార్కెట్లో రేజింగ్ 160 పైన క్లోజ్ అయింది, తర్వాత గ్యాప్ డౌన్ అయింది, మళ్ళీ పైకి వెళ్తుంది. కానీ ఇది బాగా కన్సల్టేషన్ లెవెల్, ఇది ఆ లెవెల్ చూడండి క్లియర్గా. ఆ లెవెల్ దగ్గరికి వస్తుంది మార్కెట్, అక్కడే ప్రైస్ రిజెక్ట్ అయితే సెల్ అని చెప్పాం. అందుకని మన ప్రీమియం లెర్నింగ్ గ్రూప్లో కూడా ఇందులో మనకు 18,150 పుట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఓకే, ఈరోజు సో మార్కెట్ మార్కెట్ ట్రేడ్ అయిన పైకి ట్రేడ్ అవుతున్నప్పుడు కింద గ్యాప్ డౌన్ అయింది, మళ్ళీ కింద ట్రేడ్ అవుతున్నప్పుడు పైకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అంటే స్లైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా మార్కెట్ పైకి వెళ్ళింది. మార్కెట్ కంప్లీట్గా అంటే 3:30 వరకు ట్రేడ్ అయింది, కింద ట్రేడ్ అయితే నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓకే, తర్వాత మళ్ళీ కింద ట్రేడ్ అవుతుంటే మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఈరోజు మార్కెట్ కింద నుంచి 3:30కి వచ్చిన క్యాండిల్లో బ్రేక్ చేయకుండా మార్కెట్ లోన్ కొత్త లోన్ క్రియేట్ చేసిన తర్వాత కూడా మార్కెట్లో కొద్దిగా రేజ్ జరిగిందన్నమాట. ఇప్పుడు కొంచెం పెద్ద చేసి చూపిస్తాను మార్కెట్ని ఏ విధంగా అర్థం చేసుకుందాం అనే పాయింట్.
ओके फ्रेंड्स सो चूँ मार्केट रेसिस्टेंस तीसुकुन्न लेवल वच्चेसि 18150 आर 160 18150 आर 160 इदी रेसिस्टेंस लेवल रेपटिकि कूडा ప్రైస్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా స్లైట్గా మార్కెట్ వెళ్ళినా కూడా ఇక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ రిజెక్ట్ అయిందని మార్కెట్లో ఇవి ఉంటుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళాల్సిన మార్కెట్ కింద పడుతుంది కాబట్టి సో ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఒక కరెక్షన్ తీసుకోవడానికి మార్కెట్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. సో అలాగే సెల్లర్స్ చేతిలోకి మార్కెట్ రావాలంటే కూడా 18150 లెవెల్ ప్రీవియస్ కూడా వచ్చింది బట్ నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇప్పుడు మార్కెట్ నడుచుకుంటే ఈ లెవెల్ దాటింది అంటే మాత్రం మార్కెట్లో ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 18150 నుంచి మార్కెట్లో ర్యాలీ ఇక్కడ నుంచి ఒక 150 పాయింట్స్ ఒకే రోజులో జరగకపోయినా ఒక రెండు మూడు రోజుల్లో అయితే డెఫినెట్గా ఆ లెవెల్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే అప్సైడ్ మూమెంటంలో రెసిస్టెన్స్ లెవెల్ పైన 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేస్తే ఒక అప్సైడ్ డైరెక్షన్లో ఒక కాల్ ఆప్షన్ తీసుకుని మనం ప్రాపర్గా స్టాప్ లాస్ పెట్టుకుని మూవ్ చేయొచ్చు. అలాగే 1:2 రిస్క్ రివార్డ్ కోసం కూడా వెయిట్ చేయొచ్చు అన్నమాట. ఓకే నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో మనం అబ్జర్వ్ చేస్తే సరిగ్గా కరెక్ట్గా 42,700 నుంచి మార్కెట్ పడింది. మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ పడింది నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో మార్కెట్లో మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ మార్కెట్ సైకాలజీ ఏం చెప్తుంది, మార్కెట్ డౌన్ అయిన తర్వాత రోజు నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయింది, డౌన్ అయిన తర్వాత నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇప్పుడు లోయర్ లెవెల్ నుంచి అప్సైడ్ మూమెంట్ వస్తుంది. సో అప్సైడ్ మూమెంట్ వస్తే ప్రాబబిలిటీ రోజు ఇదే విషయంలో కింద పడుతూ నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది కాబట్టి సరే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందనే ప్రెడిక్ట్ చేద్దాం. ఓకే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్లో రెసిస్టెన్స్ 43,300 పాయింట్లు ఉంది ఇక్కడి నుంచి. అంటే ఇక్కడ నుంచి మార్కెట్లు పడినాయి కాబట్టి ప్రాబబిలిటీ వెళ్ళినా కూడా పడుతుంది అనేది పాయింట్. లేదు హైయర్ హైయెస్ట్ ఫామ్ చేసిందంటే 15 నిమిషాల క్యాండిల్స్ 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేసిందంటే డ్యామ్ షూర్గా మార్కెట్ 43,000 పైన ఒక 1200 పాయింట్స్ మార్కెట్ రాలి. క్లియర్ కట్. ఓకే 43,000 బ్రేక్ చేసుకుంటూ రెండు క్యాండిల్స్ హైయర్ హైయెస్ట్ ఫామ్ చేస్తే ఓకే ఏరియాను ఫామ్ చేసి ఆ మధ్యలో ఈ లెవెల్ పైన 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేసిందంటే డ్యామ్ షూర్గా 1200 పాయింట్స్ వెళ్తుంది. అది 44,200 లెవెల్ వరకు. లేదు అంటే మార్కెట్లో ఫ్లాట్ ఓపెన్ అయింది అంటే సెల్లర్స్ చేతిలోకి మార్కెట్ రావాలంటే ఉద్దేశం ఉంటే ఇక్కడే అనుకుంటా 42,700 మార్కెట్ అక్కడే ఉంది. 600 సెంటిమెంట్ లెవెల్, 700 సపోర్ట్ లెవెల్, 600 కూడా సపోర్ట్ లెవెల్ బట్ సెంటిమెంట్ లెవెల్. మార్కెట్ సెల్లర్స్ చేతిలోకి వస్తుంది, ట్రై చేశారు మార్కెట్ పడేయడానికి కాబట్టి ప్రాబబిలిటీ మళ్ళీ 42,000 నుంచి ఈ మార్కెట్ కనుక కింద పడితే 42,180 అంటే 200 అనుకోండి, అంటే ఒక 500 పాయింట్స్ పడటానికి ఇక్కడ దీంట్లో ఎక్కువ అవకాశం ఉంది. రేపు కనుక ఈ విధంగా నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఫ్లాట్ ఓపెన్ కాకుండా ఒకవేళ హెవీ గ్యాప్ అప్ కానీ హెవీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్లో ఏ విధమైన ట్రెండింగ్ ఉండదు తర్వాత అంటే లైక్ ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయినా వేస్ట్, ఇక్కడ ఓపెన్ అయినా వేస్ట్. అంటే హెవీగా కనుక గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే రేపు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి కొత్త కాంట్రాక్టులు సెల్ చేస్తుంది ఎక్స్చేంజ్. సో అవన్నీ రోల్ ఓవర్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఉంటాయి కాబట్టి హెవీ కనుక ఏదైనా జరిగితే అక్కడి నుంచి మార్కెట్లో ఏ విధమైన మూమెంటో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, బాగా తర్వాత కన్సాలిడేషన్ అవుతుంది. ఓకే నెక్స్ట్ మనం బుధవారం మరంజాలో నిఫ్టీ 18,120 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి 150 కాల్ ఆప్షన్ అలాగే 100 పుట్ ఆప్షన్ తీసుకున్నాం. సో ఫస్ట్ కాల్ ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం. ఎక్సలెంట్ ఇన్ఫర్మేషను, మీరు ఎవరైనా చెయ్యాలి అనుకుంటే మీకు 100 పుట్ ఆప్షన్, ఓకే 150 కాల్ ఆప్షన్, ఈ రెండు చూస్తే మనకి నియర్ బై అంటే 30 రూపీస్లోనే ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఏదైనా ఒక అటెంప్ట్ చెయ్యాలి అనుకుంటే కూడా 150 కాల్ ఆప్షన్, 100 పుట్ ఆప్షన్ రెండు కూడా సైమల్టేనియస్గా సేమ్ ప్రైసింగ్ అంటే రేపు మేబీ ఫ్లాట్గా ఓపెన్ అయితే మనకి అవకాశం దొరకదు, గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ అయితే అవకాశం దొరకదు. సో నియర్ బై ఉన్నాయి కాబట్టి ఒక అటెంప్ట్ చేయొచ్చు. అంటే లైక్ ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తే మార్కెట్ స్టేబుల్గా ఒక చోట నడుస్తూ ఉంది, దాంట్లో స్ట్రైక్ ప్రైస్ 18,150 కాల్ ఆప్షన్ ఉంది, ఇక్కడ 1800 పుట్ ఆప్షన్ ఉంది. అంటే మొత్తం ఒక రెండింటి మధ్యన 50 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది, 50 పాయింట్స్ మధ్యలోనే మార్కెట్ ట్రేడ్ అవుతుంది కాబట్టి ఏదో ఒక డైరెక్షన్ మార్కెట్లో తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకని మనము రెండింటిని బై చేస్తే కనుక ఒకవేళ అనుకున్న 35 దగ్గర బై చేస్తామని 70 రూపీస్ అవుతుంది, 70లో మళ్ళీ 35 అనేది స్టాప్ లాస్ కింద పెట్టుకోవాలి. రెండు బై చేయాలి, రెండు కలిపి 35 అయినా ఒకటి, రెండు కలిపి 35 ఎప్పుడైతే అవుతుందో అప్పుడు తీసేయాలి, రెండు కలిపి ఎప్పుడైతే 140 అవుతుందో అప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. అంటే రిస్క్ 1 రివార్డ్ 2 మన. సో ఆ విధంగా చేయొచ్చు, ఒక అటెంప్ట్ చేయొచ్చు, ప్రతిసారి ఒక చేయొచ్చు, కొన్ని ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి కానీ వచ్చిన రోజు మాత్రం ఎక్సలెంట్ రిటర్న్ వస్తుంది, అది మాత్రం పర్సనల్ అబ్జర్వేషన్ అనమాట. ఓకే ఎనివే మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం.
సో ఓవరాల్ గా చూస్తే మార్కెట్ ఆల్మోస్ట్ 280-300 అంటే ఆల్మోస్ట్ 10 టైమ్స్ మార్కెట్ ఇక్కడ ఫాల్ అయ్యిందన్నమాట అంటే ఏదైనా ప్రీవియస్ హై ఉంది అంటే ఆ ప్రీవియస్ హై నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ 500 నుంచి ట్రేడ్ అవుతోంది మార్కెట్ ఎక్కువ ట్రేడ్ అయ్యింది 400 నుంచి సో 400 కి 10 టైమ్స్ మనం తీసుకున్నా కూడా ఇంకా తక్కువ అంటే డిస్కౌంటెడ్ లో ఉంది 18150 కాల్ డిస్కౌంటెడ్ లో ఉంది సో ఓవరాల్ గా చూస్తే మార్కెట్ లో రావాల్సిన పాయింట్ ఇక్కడ నుంచి చూస్తే 400 ओके थर्टी का इपू 28-30 मार्केट नड़चिं इक लोयर हई लोयर हई लोयर हई ट्रेंड लाइन वेसा मार्केट इप्ड पै लेवल अंत प्रॉबिलिटी मार्केट कवटा अवकाश ट्रेंड लाइन वैसा मार्केट किंद चूपे मार्केट ब्रेक पैके ब्रेकअट पैके 100 దాటాలి 100 రేప్ దాటడానికి ఎక్కువ అవకాశం లేదు మార్కెట్ ట్రేడ్ అవుతుంది చాలా అంటే లైక్ కింద వరకు ట్రేడ్ అవుతుంది పై నుంచి కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి 100 దాటితేనే ప్రాబబిలిటీ యావరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది 100 కి 400 కి 300 గ్యాప్ ఉంది అంటే 150 అంటే ప్లస్ 100 లైక్ 250 అవుతుంది అన్నమాట యావరేజ్ లెవెల్ 250 250 అవటం ఎక్కువ అవకాశం లేదు 100 మధ్యనే మార్కెట్ బాగా ట్రావెల్ చేస్తూ కిందకి వచ్చేస్తుంది కాబట్టి మార్కెట్ లో మంచి మూమెంట్ అంటే మంచి హయ్యర్ హైస్ ను ఫామ్ చేసుకుంటూ 160 ని మనం అది అంటే మన నిఫ్టీ లో 150 ని 160 ని బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్తే ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ ఇది 100 టచ్ చేయడానికి అవకాశం ఉంది 100 బ్రేక్ అవుట్ అయిన తర్వాతే మనం 250 వరకు మనం ప్రెడిక్ట్ చేయొచ్చు అందుకంటే దీంట్లో ఎక్కువ అవకాశం లేదు ప్రాబబిలిటీ మార్కెట్ 30 నుంచి ఒక ఆప్షన్ గా మీరు ఏదైనా బై చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మనం 10 టైమ్స్ చేసుకున్నా కూడా 2 టు 3 రూపీస్ వస్తాయి 2 టు 3 రూపీస్ మీకు 130 లేకపోతే 2 o'clock 2 వరకు 230 అయినా పర్లేదు ఇంకా 230 తర్వాత కాదు 230కి ముందు మీకు 2 టు 3 రూపీస్ కనుక వచ్చింది అంటే ఒక అటెంప్ట్ చేయండి స్మాల్ అమౌంట్ 150 రూపీస్ పోతే బట్ వస్తే మాత్రం 100 అయితే ఇది టచ్ చేయడానికి అవకాశం ఉంది సో దీంట్లో సపోర్ట్ ఏం లేదు ఓన్లీ రెసిస్టెన్స్ 100 మాత్రమే నెక్స్ట్ పుట్ ఆప్షన్ కూడా మనకి ట్రేడ్ అవుతుంది ఆల్మోస్ట్ ఇది కూడా సేమే 400 నుంచి ఇది కూడా 30-35 దగ్గర వరకు ట్రేడ్ అవుతుంది కాబట్టి అంటే మనకు 150 కాల్ ఆప్షన్ లో ఇదే సినారియో కనపడింది 118100 పుట్ ఆప్షన్ కూడా ఇదే సేమ్ సినారియో జరిగింది కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ ఏదో ఒక డైరెక్షన్ లోకి మార్కెట్ వెళ్ళడానికి ఉంది అని చెప్పి ఈ రెండు స్ట్రైక్ ప్రైస్లు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయన్నమాట అంటే చాలా తక్కువ ప్రైస్ లో మార్కెట్ వచ్చిన చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ చూడాలి గమనిస్తే మీరు చూడండి 18100 మార్కెట్ క్లోజ్ అయ్యింది 18120 రైట్ అంటే 120 ఇట్ నుంచి పైన చూసుకుంటే 30 పాయింట్స్ ఉంది ఇట్ నుంచి కింద తీసుకుంటే 20 పాయింట్స్ ఇట్ నుంచి 30 పాయింట్స్ అంటే యావరేజ్ గా రెండు దగ్గర దగ్గర ట్రేడ్ అవుతుంది అంటే ఈ పాయింట్ మనకి ఈక్వల్ గా ప్రైస్ వస్తే ప్రాబబిలిటీ మార్కెట్ షింకే షింకే ఒకసారి ఎలాబరేట్ అవడానికి అవకాశం ఉంటుంది అది కాని బెస్ట్ ఆప్షన్ అని చెప్పిన కనిపిస్తుంది ఏదైనా ఒక అటెంప్ట్ చేయాలన్నా పేపర్ ట్రేడ్ చేయాలనుకున్నా ఒకలాట మీరు చేయండి 70 పాయింట్స్ అంటే 3500 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది దాంట్లో 3800 సగము ఓకే 1750 స్టాప్ లాస్ టార్గెట్ 3500 ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి 7000 రూపాయలు స్టాప్ లాస్ కింద మనం మెయింటైన్ చేయొచ్చు అన్నమాట ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి సో ప్రాబబిలిటీ ఛాన్సెస్ మార్కెట్ లో ఒక బ్రేక్అవుట్ గాని లేదా బ్రేక్ డౌన్ గాని అవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తాయి నెక్స్ట్ సో మార్కెట్ లో ఫాల్ జరిగింది తర్వాత రిట్రేస్మెంట్ అయ్యింది తర్వాత మళ్ళా ఫాల్ జరిగింది మళ్ళా రిట్రేస్మెంట్ అయ్యింది రెండు సార్లు రిట్రేస్మెంట్ లెవెల్ 125 ఓకే ఎక్కడ వరకు పడింది ఆల్మోస్ట్ ఈ లెవెల్ పడింది 75 వరకు పడి మార్కెట్లో రిట్రేస్ అయినా కూడా ఇది లెవెల్ దాటట్లేదు అంటే ప్రాబబిలిటీ దాటితే మాత్రం పైకి పోతుంది 125 దాటితే మార్కెట్ 200 వరకు వెళ్తుంది 125 దాటిందంటే డ్యామ్ షూర్గా 200 వరకు వెళ్ళాలి అది యావరేజ్ అవుతుంది మార్కెట్ సో ఓవరాల్గా 400-450 నుంచి ఇప్పటి వరకు 30 రూపీస్ పడింది కాబట్టి కంప్లీట్గా ఒక టోటల్ మంత్లో ఇది జరిగిన ట్రెండింగ్ సో టోటల్ మంత్లో జరిగిన ట్రెండింగ్ కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ ఎక్కువ శాతం మార్కెట్ యావరేజ్ చేసుకుంటుంది అంటే డోజీలాగా ఫార్మేషన్ అవుతుంది సో డోజీలాగా ఫార్మేషన్ అయిన తర్వాత ఒక మూమెంట్ వస్తుంది మార్కెట్లో సో అట్ ది సేమ్ టైం అలాగే మనం ప్రెడిక్ట్ చేస్తే ఇనిషియల్గా రెసిస్టెన్స్ 50 సపోర్ట్ లో లెవెల్ 16.30 సరే 16-17 పెట్టుకోండి సపోర్ట్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ 50 పైన బ్రేక్ చేసుకుందంటే ఫస్ట్ 15 నిమిషాల క్యాండిల్ బ్రేక్ చేసుకుని పైన క్లోజ్ అయితే దానికి హై పైన బై చేయండి లోన్ స్టాప్ లాస్
ఫస్ట్ ఇనిషియల్ గా పుట్ సైడ్ మనం ఎందుకు చెప్తున్నాం అంటే మార్కెట్ పై నుంచి కింద పడుతుంది కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ మార్కెట్ ఇంకా కింద పడడానికి అవకాశం ఉన్నట్టు ఉంది కాబట్టి అలాగే ఇక్కడ జరిగిన సినారియో ప్రకారం మార్కెట్ ట్రై చేస్తుంది పైకి వెళ్ళడానికి వెళ్ళలేకపోతుంది వెళ్ళింది అంటే మాత్రం పైకి వెళ్ళిపోతది సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకొని ఏదైనా బెస్ట్ ఆపర్చునిటీ వస్తే మార్కెట్ ట్రేడ్ చేయండి అలాగే ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకొని అన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియోని కట్ నచ్చిందా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్ ది ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ అచీవింగ్ యువర్ డ్రీమ్స్ ఇస్ హావింగ్ ది రైట్ కోచ్ Get the best education with NKS Trading Academy and make your price action trading dreams come true. Download the app now.